నిశ్శబ్దం నిశ్శబ్దం, దయచేసి ఎవరు మాట్లాడద్దు. హరి అంటే హరి రాసుల తలతో శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. కపిని గందెళ్ళు కింద వరే సింహల మీద వరే పక్షులు పక్షులు పదృక్షాలు మద్దులు మారెళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడు రాసిన బ్రహ్మదేవుడు రాసిన రాత పలాన దశపతులు ఉందా మా బట్లు బైరవుడా. సదరమణ రూపము ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తలపది నామరాజుల రూపము ఎలుగల నామర ఏక చిత్తారి గురువు. చెన్నై తిరగట దుర్గయ్యా పగలు సాక్షిగా, పొద్దు తిరగని పన్న పూలు గట్లు తిరగని గన్నెర్లు సద్దు తిరగని శంఖ పింగళేలు. సకల సూత్రాల సామెటి గంగా చిన్నెటి గంగా పెద్దటి గంగా, పన్నెండు అస్తాల పగరటి గంగా, తొమ్మిది అస్తాల తవకటి గంగా, కసు గంగా అడ గంగా రక్త గంగా, గంగా తేనెకుండలు ఉండేటి తేలేటి గంగా, పాలకుండలు ఉండేటి పాతాల గంగా, సొప్పబెల్ల తెప్పల గంగా, గంగను లేందే గడి ఆగలేము. శివునికి శివ పూజ లేదు, పరమేశ్వరు క్షావ లేదు. మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదర జడల జాలాది గంగా. రోమ రోమాన శంకరోమలింగం కాదన గజలు గల దర్శనాలు కలియా పరీక్షలు మూకన్న బుద్ధ చంద్రం దసుకుని నచ్చిన చిత్రాల కన్ను వేసుకుని పైన వస్త్రాలు ధరించిన మాంకాళి చినీర భద్ర కమేష్ దేవ్ దూలరు లాచురు మతం పల్లి విధి మంగనాల సుఖం పాట విధి. భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడు నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడవి సుఖం పాట విధి. చదువు చూస్తా నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగ సూత్రం చేయించిన గోకణ విజయ కుమార కిర జయించిన ఆనందీశ్వర సత్యనారాయణ నా సాటి గణాల పలక దర్శన ఎగల్దేవిచ్చిన పుట్టినారు నా బులక సుందరీకర ఇచ్చిన కైలాసవతి పంబలోని పంబాల చూడు నా బయలవనిది బేగలకట నా సకలం సదరు సభ నా బేగలంటిది ఇలాదిగంపన వడ్లవనిది భాష నా కమరింటిది కొలిమిన బొంగరాన్న సరసమైన వాటాన బాలన్ బొంగరాన్న బొంగరం దాని బొడుగంటనా మాదిగింటి గూటానా పెద్దమ్మనంటి దండమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఇరుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే. వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి అన్నలకు ఒక రూపం నల్లభూషణంటి గడలమ్మనంటి సూదులమ్మనంటి కనకాల కట్టమైనంటి నా చిన్న తమ్ముడు పీంగులమ్మలన క్షరణము ఏడు రక్త జలంలో ఏకంగా ఉన్నాము తరమి దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఎన్ని విచారం. అమ్మా జగన్మాత మహాకాళి 250 సంవత్సరాలుగా ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన క్రమబద్ధమానమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం 16 రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావాలంటే అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం. ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం. నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయ తల్లి. ఏటేటి ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాలబచ్చలనందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా. నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా. నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళిని నేను. అమ్మా తల్లి అందరూ గోనాలు సమర్పిస్తున్నారు. గోనాలే ముఖ్యమైనవి నీ పూజకి. ఈ పూజలో గోనాలు ఏ విధంగా సమర్పించాలి, ఎట్లా సమర్పించాలి, ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి. నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతాం.
బోనాలు. ఏ బోనమైనా పర్వాలే, మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు గాని, సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. చాలా సంతోషం. వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రకు పెట్టుకోకండి బాలక. చాలా సంతోషం. నా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరు ఎత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని, బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే భారం నాది, సంతోషంగా అందుకునే భారం నాది. అమ్మా, ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు, అలాగే ప్రకృతికరమైనటువంటి గానలు ఏ విధంగా కడతాయి, ఎండలు ఏ విధంగా కాస్తాయి, కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటానికి కోసం ఎలా ఆశీర్వదిస్తావు, తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు, ఈ యొక్క చక్కటి మాటలను నీ ముఖం ద్వారా తెలియజేయతల్లి. కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు, పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు, ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు, ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి, కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. అమ్మా, నీ ఆశీర్వాద గొలం ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి, దీనిలో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావో, లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాధ కొట్టాలని కాదమ్మా, దినదిన కృతజ్ఞమానమై ఈనాడు వందలు వేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరిపి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కరహారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి. నన్ను దాటి రావాలంటే, నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కష్టం లేకుంటే ఎట్లా బాలక, మిమ్ము కాపాడేది కూడా నేనే కదా. ఎటు తిరిగ మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మరి పోతలు అయిపోతారు కదా, ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా. కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ, మీరు పలహార తెచ్చినా పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చినా బోనం తెచ్చి ఆనందంగా అందుకునే భారం నా, తప్పనిసరిగా అందుకుంటా నేను. పిల్లా జల్లా కానీ గడ్డు గోదా కానీ ఎటువంటి ఆపద రాకుండా చూసుకున్నాయి, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది. అమ్మా, చాలా సంతోషం తల్లి, ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు. నువ్వు ఏమి కోరుకుంటున్నావు, నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా? ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక, నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు. కానీ ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. ఎవరెంత అడ్డుపడ్డా గాని ఎవరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను. అమ్మా, ఇది ఆశీర్వాదమే కాదు, నీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దల్లో మునిమనవాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు. కేవలం నీ యొక్క ఆజ్ఞే మాకు తక్కువైంది తల్లి, బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి
ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియజేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు వేస్తారు తల్లి, ముందుగా తెలియజేయాలి. నా గ్రామ ప్రజలందరూ, ఇది వడికే కాదు, గత 7 నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని శాఖ పెడుతున్నారు, నాకు సంతోషంగా అందుకుంటున్నాను. ఈ 7 కూడా మీరు 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి శాఖ పెట్టండి. నాకు అమ్మా, మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు, డయాబెటీస్తో. వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా.